హాయ్ ఎవ్రీవన్, కొద్దిమంది మిత్రులు, సార్ డిఎస్సి ఎగ్జాము జూలై 17 నుంచి 30 వరకు అని షెడ్యూల్ చేశారు, మరి ఆ టైంలోనే ఎగ్జామ్ జరుగుతుందా లేదా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందా అని మనల్ని అడగడం జరిగింది. సో దాని గురించి ఒక క్లారిటీ ఇద్దాం, డిఎస్సి మీద ఒక వీడియో చేద్దాం అని అనుకుంటున్నాను. సో దాని గురించి మనం వీడియోలు డిస్కస్ చేసుకుందాం. అసలు డిఎస్సి ప్రాసెస్ దానికి సంబంధించి ఎలా ఉంది ప్రస్తుతానికి, దానికి సంబంధించిన మిగతా అన్ని అంశాల గురించి వీడియోలో చర్చిద్దాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడ ప్రారంభించండి. ఇక్కడ డిఎస్సి అనే నోటిఫికేషన్ మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎలక్షన్స్ వల్ల లేదా రకరకాల కారణాల వల్ల వాయిదా పడడం, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటికి కొన్ని అడిషనల్గా పోస్టులు కలిపి రీనోటిఫికేషన్ ఇవ్వడము, అయినప్పటికీ కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉండడం, ఇలా రకరకాల అంశాలన్నీ గతంలో మనకు తెలిసినవే జరిగినవి. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఏంటంటే జూలై 17 నుంచి 30 వరకు మనకు గురుకుల ఇదైతే డిఎస్సి ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుందా జరగదా, దానికన్నా ముందు టెట్ ఉంది. సో ఇవన్నీ ప్రాపర్గా షెడ్యూల్ అయినట్టు జరుగుతాయా అంటే, సో ఎప్పుడైనా సరే మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో ఎలక్షన్స్ అనో ఇంకొకటనో ఇంకొక టైం తక్కువనో పోస్టులు తక్కువనో అనేక కారణాల వల్ల డిఎస్సి అనేది పోస్ట్పోన్ అయింది. కానీ ఇప్పుడు మనకు ప్రాపర్గా షెడ్యూల్ ఇచ్చాడు, డిఎస్సి ఎగ్జామ్ డేట్సు విషయం అంతా మనకు ఫిబ్రవరిలోనే తెలిసింది, ఒక 4-5 నెలల ముందే ప్రాపర్ షెడ్యూల్ ఇచ్చేసినప్పుడు ఇప్పుడు కూడా సమయం సరిపోలేదనో ఇంకొకటనో ఇంకొకటనో దీంట్లో అడగడము, పోస్ట్పోన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడము అది తప్పవుతుంది. ఖచ్చితంగా జూలై 17 నుంచి 30 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏదైనా అనివార్య కారణాల వల్ల జరగకపోయినా అది ఎక్కువ డిలే అయితే అవ్వదు. సో ఎక్స్పెక్టేషన్స్తో ఇంకా డిలే అవుతుందేమో లేదా పోస్ట్పోన్ అవుతుందేమో అని చెప్పేసి అశ్రద్ధ వహించకండి. ఖచ్చితంగా అవే డేట్స్లో డిఎస్సి ఉంటాయనే ఉద్దేశంతోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ప్రాపర్గా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో టెట్కి ప్రాపర్ టైం ఇచ్చారు. టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సికి కూడా మధ్యలో ఒక 40-45 రోజుల టైం ఉంది మనకు. ఇప్పుడు జూలైలో మనకు టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, సారీ మే ఎండింగ్లో టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, జూలై ఎండింగ్లో డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో 1 మంత్ సమయం మనకు ఉండే అవకాశం ఉంటుంది. సో ముందు నుంచే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు టెట్ని డిఎస్సిని కామన్గా, ఏదైతే కొత్తగా టెట్ డిఎస్సి రెండు రాస్తున్న వాళ్ళు టెట్ అండ్ డిఎస్సి కామన్ సిలబస్ ముందు చదువుకున్న తర్వాత టెట్ రాసేసిన తర్వాత డిఎస్సికి మిగతా కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా పర్స్పెక్టివ్ కానీ చదువుకుంటున్నారు. సో ఇది ప్రాపర్ ప్లానింగ్లో జరుగుతూనే ఉంది. కాబట్టి కొత్త వారు ఇంకా టైం ఎక్స్టెండ్ చేస్తారేమో అని ఎక్స్పెక్టేషన్స్లో ఉండకండి. పాత వాళ్ళు మళ్ళీ పోస్ట్పోన్ అయితే ఏమని భయంతో ఉండకండి, పోస్ట్పోన్ అవ్వదు ఏమవ్వదు, వాళ్ళు చెప్పిన డేట్స్లో ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏదైనా పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఇంకొకటో ఇంకొకటో ఏదైనా జరిగితే 1-2 డేస్ లేదా కొద్దిగా డేట్స్ అంటే అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడానికి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి సెంటర్స్ని, ఇదైతే కంప్యూటర్స్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి, సో ఈ సిస్టమ్స్ సంబంధించిన కొన్ని అయాన్ డిజిటల్స్ కానీ ఇంకా కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటిని ఆక్యుపై చేసి పెట్టుకోవాలి సార్, మాకు ఈ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎగ్జామ్ అంటే లైక్ ఫంక్షనల్ బుక్ చేసుకున్నట్టు మనం కూడా ఆ సెంటర్స్ని ముందే బుక్ చేసి పెట్టుకోవాలి. ఈ ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చే ముందు కూడా ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే వీళ్ళు వాళ్ళకి సెంటర్స్ దొరికే సిచ్యువేషన్స్ని బట్టే ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆ జూలై 17 నుంచి జూలై 30 మధ్యలో వేరేవి లేకుండా వాటికి వీటికి క్లాష్ అవ్వకుండా అన్నీ చూసుకునే డేట్స్ ఇచ్చాను. సో మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్కి వెళ్తే మళ్ళీ వేరే ఎగ్జామ్ ఉంది, సెప్టెంబర్లో అక్టోబర్లో కంటిన్యూస్గా మిగతా గ్రూప్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి జూలై ఎండింగ్లో మాత్రమే డిఎస్సికి సంబంధించిన స్లాట్ డేట్స్, ఎందుకంటే ఇది సిబిటి ఎగ్జామ్, ఒకరోజు 20-25 వేల మందికి మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది తెలంగాణ స్టేట్లో. కాబట్టి ఎక్కువ మందిని ఒకేసారి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి మళ్ళీ తర్వాత ఎన్ని డేట్స్ దొరకవు మనకు. కాబట్టి జూలై 17 నుంచి 30 వరకు ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం పెట్టుకోకండి, మీ ప్రిపరేషన్ సీరియస్ చేసుకోండి. డిఎస్సి ప్రిపరేషన్లో డౌట్స్ ఉంటే దాని గురించి అడగండి, దాని గురించి మనం వీడియోస్ చేద్దాం. మనకున్న కామన్ సబ్జెక్ట్స్ డిఎస్సికి టెట్కి చదివే వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఓన్లీ డిఎస్సికి చదువుకునే వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఏ సబ్జెక్టుకు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, పర్స్పెక్టివ్ ఎలా చదువుకోవాలి, కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఎలా ఫాలో అవ్వాలి అంటే ఎప్పటి నుంచి చదవాలి, స్టాక్గా ఉన్న జీకే చదవాలా. ఇప్పుడు దీంట్లో డిఎస్సిలో ఇప్పుడు మిగతా వాటిలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేశాడు,
డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తాడు, జీకే మీద ఫోకస్ చేస్తాడు. మరి ఇలాంటి అనుకున్నప్పుడు జీకే ఏది చదవాలి, కరెంట్ అఫైర్స్ ఏది చదవాలి? ఎందుకంటే అది ఒక సముద్రం లాంటిది, ఎక్కడి నుంచి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ దాకా చదవాలన్నా దానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా చదువుకోవాలి, పర్స్పెక్టివ్ చాలా లెంతీ సిలబస్ ఉంది, దాన్ని ఎలా చదవాలి, ఎగ్జిటి అయితే అన్ని సబ్జెక్ట్స్, అన్ని మెథడ్స్, అంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, 5 సబ్జెక్ట్లు చదవాలి, 5 మెథడ్లు చదవాలి. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే మ్యాథ్స్ కంటెంట్ చదవాలి, మ్యాథ్స్ మెథడ్ చదవాలి. ఇలా ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి దాని గురించి స్పెషల్గా వీడియోస్ చేద్దాం. దానికి రిక్వెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు, ఎక్కువ మంది ఏదైతే దేని గురించి అడుగుతారో దాని గురించి చేయడానికైతే ప్రయత్నిద్దాం. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అంశం. సో డిఎస్సి అనేది ఖచ్చితంగా మనకు ఇచ్చిన డేట్స్లో జరుగుతుంది, 99% జరుగుతుంది. 1% అనేది దానికి మనం చెప్పలేము, కానీ 99% జరుగుతుంది. ఆ డేట్స్లోనే ఉంటుందనే ఉద్దేశంతోనే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఇంకా కూడా మనకు డిఎస్సికి అయితే దాదాపు 2 నెలల సమయం ఉంది, టెట్కి అయితే మనకు 2.5 నెలల సమయం ఉంది. ఎందుకంటే డిఎస్సికి ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, మే మొత్తం కంప్లీట్గా, జూన్ మొత్తం కంప్లీట్గా, 2 నెలల సమయం అయితే కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. ఇంకా మనకి జూలైలో ఇంకో 15 రోజులు, అంటే 2.5 నెలల సమయం అయితే మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. మిగతా డేట్స్, ఎలక్షన్స్, ఇంకా ఇవన్నీ తీసేసిన మనకు ప్రాపర్ టైం అయితే డిఎస్సికి ఉంది. కాబట్టి ఇంకా ప్రిపరేషన్లో సీరియస్నెస్ రాని వాళ్ళు, ఇంకా ఇతరతర సాకులు చెప్తూ ప్రిపరేషన్ని కొనసాగించలేకుండా ఉన్న వాళ్ళందరూ సీరియస్ అవ్వండి, ప్రిపరేషన్ని సీరియస్ చేసుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ జాబ్ రావడానికి ఇంకా ఇలాంటి భారీ నోటిఫికేషన్స్ రావు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండవు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా కఠినతరం అవుతాయి, ఎగ్జామ్స్ కానీ, సిలబస్ కానీ, లేదా ఇప్పుడు గత 5-10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్యాటర్న్ ఇప్పటికి కంప్లీట్గా మారిపోయింది. ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మారిపోయినాయి, ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కాబట్టి ఎగ్జామినేషన్స్ కూడా టఫ్ అవుతున్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్లో జాబ్ రాకపోతే మళ్ళీ ఫర్దర్గా రాబోయే డిఎస్సి అనేది ఇప్పుడప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము. యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ 2 డిఎస్సీలు కండక్ట్ చేస్తాము డిసెంబర్లో ఒకటి ఇది అన్నారు, కానీ సో ఈ ఎగ్జామే డిసెంబర్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇంకొక డిఎస్సి ఇప్పుడప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకవేళ మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తే ఇంకా సెకండరీ ఇష్యూ, మళ్ళీ ఇంకో డిఎస్సి ఉంటుంది కదా అని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి సో సెకండ్ ఇంకొక దాని గురించి ఆలోచించకుండా ఫస్ట్ దీని గురించే 99% ఈ డిఎస్సి మనకు జూలై 17 నుంచి స్టార్ట్ అవుతుంది, దానికి నేను ప్రిపేర్ అవుతున్నాను, నాకు దాంట్లో జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతోనే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇంకో సెకండ్ థాట్ అవసరం లేదు, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా, టెట్ డిఎస్సి ఇలా. ఇప్పుడు ఆల్రెడీ టెట్లో మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు టెట్ గురించి ఎక్కువ ఆలోచించకండి, ఓన్లీ డిఎస్సి గురించే చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ టెట్కి మనం అటెంప్ట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే సిలబస్ అనేది కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఆ కామన్ సిలబస్ మీద ఫోకస్ చేయండి. మ్యాథ్స్ కంటే మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ కంటెంట్ మీద, సోషల్ వాళ్ళు సోషల్ కంటెంట్ మీద ఫోకస్ చేస్తే అది టెట్లో ఉపయోగపడుతుంది, డిఎస్సిలో ఉపయోగపడుతుంది. పర్స్పెక్టివ్ మీద గట్టిగా ఫోకస్ చేస్తే డిఎస్సికి ఎక్కువ యూజ్ అవుతుంది, కొద్దిగా టెట్కు యూజ్ అవుతుంది. సైకలాజికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి అక్కడ ఇక్కడ కామన్గా ఉన్నాయి కాబట్టి అవి కామన్గా అందరికీ యూజ్ అవుతాయి. కాబట్టి సీరియస్గా మీ సబ్జెక్ట్ మీద సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ మీద ఇంకెక్కువ ఫోకస్ చేసుకోవచ్చు, కానీ ముందు నుంచి రెగ్యులర్గా కొన్ని కరెంట్ అఫైర్స్ పాయింట్స్ అయితే చూసుకుంటూ ఉండండి. అప్పుడు మాత్రమే డిఎస్సికి తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనము కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి. ఇంకా చాలా అంశాలు నేను మాట్లాడాల్సినవి, ఆ సపరేట్గా డిఎస్సి ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలనే అంశం మీద మాట్లాడితే దాని గురించి ఇంకా లెంతీ వీడియో చేద్దాం. ఎందుకంటే చాలా సబ్జెక్టులు, చాలా టాపిక్లు, ఏ బుక్లో చదవాలి, ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి, కరెంట్ అఫైర్స్కు ఏ యూట్యూబ్ ఛానల్ చదువుకోవాలా, బుక్ మ్యాగజైన్ చదువుకోవాలా, డైలీ న్యూస్ పేపర్ చదవాలా, ఇలా వీటన్నింటి గురించి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అయితే మనం ఇంకో వీడియోలో చేసుకుందాం. ఈ వీడియో అయితే డిఎస్సి ఇచ్చిన డేట్స్లోనే కంటిన్యూ అవుతుంది, దానికి క్యాన్సిల్ అవ్వడానికో, సారీ పోస్ట్పోన్ అవ్వడానికో, ఇంకొక దానికో ఆస్కారం అయితే లేదు ఇప్పటికైతే. కాబట్టి ప్రిపరేషన్లో ఎటువంటి అశ్రద్ధ వహించకండి, ఆ డేట్స్లో డిఎస్సి ఉంటుందనే 100% టార్గెట్తో మీరు చదవడానికి ప్రయత్నించండి. ఇది సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది. మరొకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.